Andhra Pradesh Rastamlo Arachaka Palana Nadustundani BV Ramaharao Pincharu Tanu Chestunna Poratalanni Telugu Jati Kosam Chestunnarani Teliparu Jaganku Paripalana Cheyadam Chetha Kadu Otarlanu Bayapetti Elections Lo Gelicharani Annaru Steel Plant Private Param Kakunda Telugu Shakti Poratutundani Perkunnaru Postcode Vijay Sai Reddy Jagan Kumakkayyaru Annaru Mee Tandri Mrutadehanni Pakkana Pettukuni Rajakeeyalu Chesavu Rajakeeya Nayakulanu Mabipetti Rajakeeyalu Chestunnavu Meeku Dammu Unte Nuvvu Vijay Sai Reddy Bahiranga Charchaku Ravalani Savalu Chesaru రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తుంది. ఇక్కడ ప్రజల్ని ఎవరైనా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అంచివేయాలని ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకొక మాట చేస్తాను. నిజంగా ఎంత సిగ్గుచేటంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే బడ్జెట్ సమస్యలు జరిగినాయి. కానీ మన రాష్ట్రంలో బడ్జెట్ సమస్యలు పెట్టడానికి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి టైం లేదు. మరి తాడేపల్లి ప్యాలెస్లో ఏం చేస్తున్నారు, ఏం కళాపాలు చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి బెయిల్ పేరున ముఖ్యమంత్రి బెయిల్ రద్దు అవుతే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ ఏం కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తుని పూర్తి సర్వనాశనం చేస్తారు. ఇవాళ అమరావతి ఆయనే చేకొడతాడు, ఇప్పుడు విశాఖ రాజధాని అంటాడు, మరి రేపు ఏమంటాడో తెలియదు. ఇలాంటి వ్యక్తి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ఇవాళ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయటంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర అంతా ఇంత కాదు. కేవలం డ్రామా ఆడుతున్నారు తప్ప మొత్తం అంత ప్రక్రియ మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ చేశారెడ్డి గారు. మరి ఇవాళ ఎవరు మోసం చేయడానికి ఈ డ్రామా ఆడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, తెలుగు శక్తి రాజీలను పొరడం చేయబోతున్నాం, స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకుంటాం, రాష్ట్ర రాజధానిని మేము కాపాడుకుంటాం, తెలుగు జాతి గౌరవం నిలబెడతాం. ఈ యుద్ధం జగన్మోహన్ రెడ్డి నీ కోసం నా కోసం కాదు, ఇది తెలుగు జాతి కోసం చేస్తున్నాం. ఇవాళ నీకు ఎంతసేపు ధన వ్యామోహంతో ఉన్నావు తప్ప రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల తెలుగు జాతి ప్రగతి పూర్తిగా బ్రష్పెట్టేస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ప్రజల్లారా ఇప్పటికైనా మేల్కోండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం కొనసాగిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు మనం ఆశించిన అవుతాం. ఏదో మీరు రాజశేఖరి బొమ్మ చూసి ఓటేస్తే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చచ్చిపోతే తన తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వ్యక్తి ఇది సాక్షాత్తు చిరంజీవి గారు చెప్పిన మాట, ఇది నేను చెప్పిన మాట కాదు. మరి ఇలాంటి వ్యక్తిని ఈరోజు ఏం చేశాడని మనం చూస్తున్నాం. ఈరోజు వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని ఓటర్లు భయభ్రాంతులకు గురిచేసి ఓటర్లు బెదిరించి మేము పథకాలు కట్ చేస్తామని చెప్పి బెదిరించి ఓటేశారు. అసలు నేను నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే మీరు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తే మళ్ళీ రండి, గెలిస్తే అడగండి. గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేస్తాను చెప్పి చెప్పారు, స్పీకర్ని కలిశారు. మరి గంటా శ్రీనివాసరావు రాజీనామా ఎందుకు ఆమోదం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఆమోదం చేస్తే తెలిసిపోతుంది కదా. ఇవాళ ఈ ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల తెలుగు జాతి గౌరవం పూర్తిగా పచ్చబెట్టిపోతుంది. నేను త్వరలో మా కుటుంబానికి అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తాం కాబట్టి ఇక జిల్లా కలెక్టర్ కానీ పోలీస్ కమిషనర్ కానీ స్థానిక పోలీసులు కానీ స్థానిక మంత్రికి దృష్టికి తీసుకెళ్ళాను. నో పోలీస్ నో యాక్షన్ నథింగ్ టేకన్. నేను త్వరలో ఢిల్లీ వెళ్ళబోతున్నాను, రాష్ట్రపతిని కలవబోతున్నాను, కేంద్ర హోంమంత్రిని కలవబోతున్నాను, మొత్తం జరిగిన విషయాలు నేను అక్కడ ఇవ్వబోతున్నాను. యాక్షన్ తీసుకునే వరకు నేను నిద్రపోను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అది ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రి కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, ఎవరైనా సరే తప్పు చేసి శిక్ష పడాలి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మన